హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉర్జిత బిల్డర్స్ ట్రైటెన్ ప్రాపర్టీస్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులో భారీ మొత్తంలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఫ్లాట్ కొనుగోలుదారుల నుంచి బ్లాక్ మనీ తీసుకున్నట్టు నిర్ధారించారు. దాంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సంస్థల డైరెక్టర్స్ అకౌంటెంట్స్ ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఊర్జిత బిల్డర్స్ ట్రైడెంట్ ప్రాపర్టీస్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులో భారీ మొత్తంలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఫ్లాట్ కొనుగోలుదారుల నుంచి బ్లాక్ మనీ తీసుకున్నట్టు నిర్ధారించారు. దాంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థతో సంబంధాలపై ఆరాతిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. యా సుమిత్ర, రెండో రోజు కూడా ఐటీ అధికారులు తమ సోదాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఉన్న ఊర్జిత ప్రాజెక్ట్స్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఈ కార్యాలయంలో నిన్న ఉదయం 6 గంటలకు ఐటీ శాఖకు సంబంధించిన 3 టీంలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇంకా సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. లోపల ఊర్జిత ప్రాజెక్ట్స్కి సంబంధించిన అకౌంట్స్ సిబ్బంది ప్రస్తుతం లోపలనే ఉన్నారు. వాళ్ళ నుండి వివరాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న ఉదయం వచ్చిన అకౌంట్స్ సిబ్బందిని రాత్రి కూడా ఇంటికి పంపించలేదు. వాళ్ళు ఇక్కడే కార్యాలయంలోనే ఉన్నారు. ఎందుకంటే సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ ఊర్జిత ప్రాజెక్ట్స్ ఎంతకాలంగా వెంచర్స్ కొనసాగిస్తుంది, ఇప్పటివరకు ఎన్ని అమ్మకాలు కొనుగోలు జరిపింది అన్న దానికి సంబంధించిన వాటితో పాటు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్, అలాగే వీళ్ళు చేసిన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్లో చాలా వ్యత్యాసం కనబడుతున్న నేపథ్యంలో వాళ్ళ నుండి వివరాలు సేకరించేందుకైతే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవాళ కూడా ఐటీ ఇక్కడ సోదాలు కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ఊర్జిత ప్రాజెక్ట్స్ కు సంబంధించిన ప్రధాన కార్యాలయం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ కార్యాలయంతో పాటు కేపీహెచ్బి లోధా అపార్ట్మెంట్ లో ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి, ఈ ఊర్జిత ప్రాజెక్ట్స్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్, అతని ఇంట్లో కూడా సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ కూడా నిన్నటి నుండి దాదాపు 2 టీంలు ఆ సోదాలను కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా ఐటీ రిటర్న్స్ పైనే ఐటీ అధికారులు మొత్తం కూడా దృష్టి సారించి వాటిపైనే ప్రస్తుతం వివరాలు ఆరా తీసేందుకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నుండి దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ తో పాటు అప్పటి నుండి 5 ఏళ్ల పాటు వీళ్ళు కొనసాగించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ సంబంధించి వీళ్ళు ఎన్ని అమ్మకాలు జరిపారు, ఎంతవరకు వీళ్ళు లాభాలు ఆర్జించారు, అలాగే ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎంతవరకు వీళ్ళు చెల్లించారు అన్న దానికి సంబంధించిన అంశంలో పూర్తిగా కొన్ని అవకతవకలు జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది. అలాగే వాళ్ళు దాఖలు చేసిన రిటర్న్స్ లో కూడా కొన్ని అనుమానాలు ఐటీ అధికారులకు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలతో పాటు వాళ్ళకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్లు, ఇతర డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. సుమిత్ర. రాధాకృష్ణ, ఇప్పటివరకు జరిగిన దాడుల్లో, ఇప్పటివరకు జరిగిన తనిఖీలో ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి? అలాగే కొనుగోలుదారులు కొంతమంది బ్లాక్ మనీ కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు, వాస్తవాలు ఏంటి? సుమిత్ర, కొన్ని కార్యాలయాలు అంటే కొన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిలో ఇప్పుడు మనం ఉన్న ఊర్జిత ప్రాజెక్ట్కి సంబంధించినది కావచ్చు, లేకపోతే శ్రీ ఆదిత్యకి సంబంధించిన, శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీ, అలాగే మరొకటి సిఎస్కే, వీటిల్లో కొంతమంది పెట్టుబడులు పెట్టినట్లు కూడా గుర్తించడం జరిగింది. కేవలం వాళ్ళకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్లుగా వాళ్ళు పైకి కనబడుతున్నప్పటికీ స్లీపింగ్ పార్ట్నర్స్గా చాలామంది ఉన్నారనేది కూడా ఐటీ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పెడుతున్న ప్రాజెక్టుల్లో ఎంతవరకు వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, ఎంత వీళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు అన్న దానికి సంబంధించి కొన్ని పూర్తిగా అవకతవకలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా గుర్తించింది. కాబట్టే ఐటీ శాఖ ఈ దాడులు కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో కూడా కేవలం బ్యాంకు ట్రాన్సాక్షన్ కి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్స్ మాత్రమే ఇప్పటివరకైతే వీళ్లకు లభించాయి. ఇంకా మిగతా అమ్మకాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లభించాల్సి ఉంది. కొన్నిటిని మాత్రమే వీళ్ళు అధికారికంగా చూపిస్తారు, మిగతా వాటిని మాత్రం డైరెక్ట్గా క్యాష్ తీసుకునే అవకాశం ఉంటుంది కస్టమర్ల నుండి. కాబట్టి వాటికి సంబంధించి వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. వీటిల్లో కొన్ని ప్రాజెక్టుల్లో ఒక అధికారులు కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒక డిపార్ట్మెంట్కు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇందులో కొంతమంది పెట్టుబడులు పెట్టినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఈ సోదాలు ఇవాళ కూడా కొనసాగాయి. రైట్ సుమిత్ర, థ్యాంక్ యూ రాధాకృష్ణ ఫర్ ద అప్డేట్స్.